टागूर सिनिमा तरहालो कोविड मृतुडि कुटुंबान्नि मोसगिंचि लक्षलादि रूपायलु वसूलु चेसिन కాకినాడ సాయిసుదా హాస్పిటల్ అధినేత ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ వాడ్రేవు రావుపై క్రిమినల్ కేసు నమోదైంది. కోవిడ్ సోకి మృతి చెందిన వ్యక్తి వైద్యం కోసం 14 లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపణలపై కాకినాడ 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా గడ్డుకాలంలో డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు. పేషెంట్ చనిపోయినా ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నటించి 14 లక్షలు వసూలు చేశారు. చివరకు డాక్టర్లు అడిగినంత డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో చావు కబురు చల్లగా చెప్పారు. రగిలిపోయిన మృతుని సోదరుడు జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం వ్యవహారంలో సూత్రధారి ఏకంగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ వాడ్రేవు రవి కావడం అందర్నీ విస్తుపోయేలా చేసింది. కిందటి నెల 14న కోవిడ్తో ఉబిలిశెట్టి సత్యనారాయణ సాయిసుధా హాస్పిటల్లో చేరాడు. అతని వైద్యం కోసం 14 లక్షల రూపాయలు వసూలు చేశారు. తర్వాత అతను చనిపోయినట్లు ఆసుపత్రి సిబ్బంది చేతులెత్తేశారు. అయితే సరైన వైద్యం అందకే మృతి చెందినట్లు మృతుని సోదరుడు హరికృష్ణ జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరికి ఫిర్యాదు చేశారు. వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం, సమాచారం ఇవ్వకుండా మృతుడి కుటుంబ సభ్యులను మోసగించాలనే అభియోగాలపై ఫిర్యాదు చేశారు. డబ్బులు కట్టినంతసేపు వైద్యం జరుగుతోందని చెప్పి చివరకు కట్టలేమని చెప్పడంతో పేషెంట్ మృతి చెందినట్లు డాక్టర్ వాడ్రేవు రవి చెప్పినట్లు మృతుని సోదరుడు ఫిర్యాదులో తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు సాయిసుధా ఆసుపత్రి యజమాని డాక్టర్ వాడ్రేవు రవి మేనేజర్ కలాంపై 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. డాక్టర్ గారి దగ్గర ఏ విధంగా జరిగింది, ఇది అసలు కేసు విషయాలు తెలుసుకోవటం జరిగింది. కేసు రికార్డు అది హాస్పిటల్కి వెళ్ళి కేసు షీట్ అది తీసుకోవటం స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఏ విధంగా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది అది? ఇదే హాస్పిటల్ వారు ఎక్కువ ఫీజులు తీసుకున్నారని ఇది ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం ది మన ఐపీసీ 188/420/384 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది హాస్పిటల్ మీద, డాక్టర్ గారి మీద కేసు దర్యాప్తు. ఇంకా అరెస్ట్ ఏమి లేదండి, కేసు దర్యాప్తులో ఉంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత దాని మీద తదుపరి చర్యలు ఉంటాయి. ఐపీసీ సెక్షన్లతో పాటుగా డిఎంఏ 2005, 3EDA 1897 కింద కేసులు నమోదు చేసిన 3 టౌన్ సిఐ రామకోటేశ్వరరావు దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ వాడ్రేవు రవిని స్టేషన్కు పిలిపించి విచారించారు. మరోవైపు సాయిసుధా హాస్పిటల్కు నోటీసులు జారీ చేశారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.